టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మేడ్చల్ జిల్లా కుకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ లోని నూతన డ్రైనేజ్ పైప్ లైన్ సీసీ రోడ్డు అభివృద్ధి పనుల కొరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 173.8 లక్షల రూపాయలతో శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలతో కుకట్పల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నామని, ఇందులో భాగంగానే బాలానగర్ డివిజన్లోని నూతన పైప్ లైన్ల కొరకు శంకుస్థాపన నిర్వహించామని తెలిపారు. అలాగే ఎంతో కాలంగా దిల్కుష్ నగర్ వాసులు పడుతున్న రోడ్డు సమస్య త్వరలోనే మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పరిష్కారం అవుతుందని, కొద్ది రోజుల్లో శుభవార్త వింటారని అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని, దీంట్లో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, బస్తీ మరియు కాలనీ అసోసియేషన్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు ఉన్నటువంటి సమస్య, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్, ఇప్పటికే వాటర్ సమస్య లేకుండా మనము ప్రజలకు కూడా తీర్చగలిగాం. ప్రతి గల్లీ ఇంటింటికి కూడా నీరు వచ్చే ప్రయత్నం చేసాం, రోడ్లు వేసాం, బ్రిడ్జ్లు వేసాం. ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చామో అన్నీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. దాని భాగంగానే ఏదైతే ఈ దిల్కుష్ నగర్ సంబంధించిన మేజర్ ఇష్యూ ఒక రోడ్డు అనేది ముందు నుంచి 40-50 సంవత్సరాలు పోరాడుతూ ఉన్నారు. అది కేటీ రామారావు గారి నాయకత్వంలో తొందరలోనే వాళ్ళకి మంచి జరగబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దానికి మనం అఫీషియల్గా ఐడిపిఎల్ సంబంధించిన వాళ్ళకు కూడా గవర్నమెంట్ పరంగా డబ్బులు కట్టుతూ ఉన్నాం. కాబట్టి కోర్టు ద్వారా మనం దాన్ని చేసుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నటువంటి సమస్యలు ఇంకా కూడా రోడ్లు డ్రైనేజ్ అయిపోయాయి. ఒక రోడ్ ఒకటి పెండింగ్ ఉంది, ఆ రోడ్డు కూడా తొందరలోనే కేటీఆర్ గారి నాయకత్వంలో కంప్లీట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.